అంటే గ్రామ సర్పంచ్ గా మీకు ఎందుకు తెలుసు? సర్పంచ్ అంటే అడగండి, తెలిసిన ఇప్పుడు కుర్రాడు అన్ని చూసుకుంటాడు బాధ్యత అతను. రాజ్య రాజ్యాంగ బద్దంగా మీరు సర్పంచ్, మీ అబ్బాయి సర్పంచ? చివరి ఒక మాట అమ్మా, అంటే మీ పై వస్తున్న అవినీతి ఆరోపణలో నిజం ఉందంటారా లేదంటారా? చెప్పారు అంటే మీరు చెప్పకుండా, అంటే అవినీతి అవినీతి ఆరోపణలు లేకుండా మీరు చెప్పారు ఎందుకు క్యాన్సిల్ చేశారు? కూర్చోండి, మీరు మధ్యలో నగద్దు. అక్కడ రాజ్యాంగ బద్దంగా మీరు ప్రెసిడెంట్ అయినప్పుడు మేము మీతో మాట్లాడతాం, మీపై అవినీతి ఆరోపణలు లేకుండా మీరు చెప్పారు ఎందుకు క్యాన్సిల్ చేశారు? 14 లక్షల రూపాయలు ఏదైనా అభివృద్ధి పని అనేది జరిగింది? ఒక్క రూపాయి కాదు కదా, 10 లక్షలు తగిన ఆధారాలు అనేది మీ దగ్గర ఉన్నాయి కదా, ఎందుకంటే వాళ్ళు పెట్టిన అభివృద్ధి పనులు ఏ డిఎల్పి వారు కూడా మళ్ళీ ఆయనకు వైదికి వచ్చారు. అంటే అక్కడ అవినీతి జరిగింది అనేది ఎలా వెలుగులోకి వచ్చింది? ఆర్టీఐ ద్వారా ఎవరు మిమ్మల్ని సంప్రదించడం జరిగింది? సుంకర్ రుద్రుడు గారు, రుద్రుడు గారు చుక్కపల్లి గ్రామానికి సంబంధించిన రిపోర్ట్ ప్రాప్తిగా ఆయన చెప్పుకోవాలి కూడా తీశారు. అయితే ఆ మిగతా 12 లక్షలకు ఆయన వర్క్ చేస్తున్నారు, మీకు ఏం బుక్కులు చూసారని మేము సంగతి. అంటే ఈ 12 లక్షలు డ్రా చేసి నేటికి ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు గడుస్తుందా, సంవత్సరాలు గడుస్తుంది? ఆల్రెడీ గ్రాంట్లు వచ్చాయని చెప్పారు, అన్ని అయ్యాయని చెప్పారు, కొలతలు కూడా కొలుచుకున్నారు, ఏం చేయకుండా వెళ్ళిపోయారు. మరి మీరు ప్రశ్నించలేదు ఈ 4.5 సంవత్సరాల నుంచి? ప్రశ్నించు ఆల్రెడీ చాలా సార్ అడిగాం కూడా, అడిగిన తర్వాత మీకు అలా ఏం చేయలేదు. తర్వాత 2-3 మీటింగ్ పెట్టాం.